చేసి మంచి పనులు సూపర్గా చేస్తున్నాడు జగన్. ఎక్కడైతే ఇతనైతే ఇక్కడ మాకు ఎమ్మెల్యే ఏం చేశారా? ఏం చేశారు? పోయిన ట్రిప్ టీడీపీ కనీసం నాకు 65 ఏళ్ళు ఇస్తే నాకు పింఛన్ పింఛన్ ఇవ్వాలి. వాళ్ళు మొన్న 7 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు పింఛన్ ఇచ్చారు. సూపర్గానే మాకు అయితే సూపర్గానే మాకు మా ఇంటికి వచ్చి ప్రతిది కనుక్కొని ఏమున్నా ఏం చేసినా ఇంటికి వచ్చి కనుక్కొని చేసిపోతారా? సూపర్గా చేస్తున్నారు. బాగుంది. ఏ టైమైనా మాకు వాలంటీర్ మటుకు చాలా మంచి. మాకు పవన్ కళ్యాణ్ సినిమా ఎక్కడ వస్తున్నాడు మేము కూడా పోతున్నాం వస్తున్నాం. ఏం జనసేనకు వచ్చేది? పోయిన ట్రిప్పులు ఏం మాత్రం వచ్చింది, ఇప్పుడు అంతే ఆయనకు వచ్చేది. వాళ్ళు నుండి కొట్టుకున్నా సమస్య లే, వచ్చేసాం మన ఆంధ్రాల వరకు. అదంటే దుబ్బాకు కాబట్టి, అది మామూలుగా తెలంగాణ కాబట్టి దుబ్బాకులో అది కూడా ఆయన ఆనందరావు ఆయన తరపున రెండు మూట ఓడిపోయి మళ్ళీ మూడోసారి ఆయన వేశాడు కాబట్టి ఆ కేసీఆర్ మీద కొంచెం బాగా మాట్లాడుతున్నాం. వాక్ దాటితో అతను కొన్ని కొన్ని తప్పులు చేసినాడు కాబట్టి కేసీఆర్ ఆ టైప్లో వచ్చాడే. కానీ ఆయన ఆనందరావు చంద్రరావు ఎవరు ఆయన కూడా కొంతమంది చేరుతున్నాయి అందరికి మామూలుగా అన్ని అందరూ సమావేశం ఇంకా రాలేకపోవచ్చు. పడిపోయినట్టే ఇంకా తెలంగాణలో పడిపోయిందంటే మన ఎద్దరు ఆటోమేటిక్ పోతున్నట్టు. కొన్ని వర్గాలకి ఓకే, కొన్ని వర్గాలకి నాట్ ఓకే అంతే. బిడ్డ పథకాలు అందరికి చేరుతున్నాయా? చేరుతున్నాయి, ఆడవాళ్ళకి చేరుతున్నాయి, కానీ నిరుద్యోగులకు మాత్రం నిరాశ మిగిలింది. ఇది మాత్రం రాంగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకి 4 వీలర్ ఉందని చెప్పి రేషన్ కార్డ్ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాదే, నాకే 4 వీలర్ ఉంది కానీ నాకు రేషన్ కార్డ్ కట్ చేసేస్తారు. కానీ ఇంతకుముందు ప్రభుత్వంలో అలాంటి లిటిగేషన్స్ ఏం లేవు. 4 వీలర్ అంటే దాని మీద జీవనం గడిపే వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత ఓన్గా వాడుకునే వాళ్ళు ఉంటారు. అందరూ గొప్ప వాళ్ళు ఉన్నారు, తక్కువ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కూడా 4 వీలర్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే అది పర్సనల్ కాకుండా ఏదో పనులకు ఉపయోగించుకుంటారు లేదా క్యాబ్ అది అందులో కూడా ఎల్లో బోర్డ్ అని కొన్ని మెయింటైన్ చేస్తారు. కానీ చెప్పలేం కదా, ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబం ఒక సొంత కారు అనేది ఒక కళ కొనుక్కుంటారు. ఇప్పుడు ఈ జనరేషన్లో కారు లేకుండా ఎవరు లేరు. రేషన్ కార్డు తీసేయడం అది అంతవరకు రాంగ్ నాకు తెలిసి. తర్వాత ఇంకోటి ఏంటంటే సంక్షేమ పథకాలన్నీ కూడా దాంతో లింక్ చేసి కట్ చేయడం తప్పదు. వాలంటీర్ వ్యవస్థ అయితే ప్రజెంట్ బాగా పనిచేస్తుంది, అన్నీ అందుతున్నాయి. నా దాంట్లో ఏమీ తప్పు పెట్టడానికి లేదు, ఇది సక్సెస్ అది. పెన్షన్ కానీ ఇంతకుముందు ఆడవాళ్ళంతా కూడా అదే మా ముసలి వాళ్ళంతా కూడా వెళ్ళి క్యూలో నిలబడుకొని గంటల తరబడి వెయిట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఇంటికే ఉదయానికల్లా చేరుస్తూ ఉన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.